రాజధానిలో హై ప్రొఫైల్ సీట్. ఇక్కడ నుంచి గెలిచిన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. మాజీ సీఎం అంజయ్య ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించగా ఆ తర్వాత ఆయన భార్య మణెమ్మ సైతం ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగాను వ్యవహరించారు. కాంగ్రెస్ కంచుకోటలో డాక్టర్ లక్ష్మణ్ కాషాయ జెండా పాతితే ఆ తర్వాత మారిన సమీకరణాల్లో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే తాజాగా ముషీరాబాద్లో గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ నుంచి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ బీజేపీ పూసరాజుకు అవకాశం ఇచ్చింది. ముషీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ నియోజకవర్గంలో స్వల్పకాలంలోనే గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు జయసింహ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మైనింగ్ వ్యాపారాలతో బాగానే సంపాదించారు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ పేదల పక్షపాతిగా గుర్తింపు పొందారు. అయితే బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ దారుణంగా ఓటమి పాలైంది. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే మాజీ నాయకులను ఆయన దగ్గరకు రానివ్వడన్న ప్రచారం ఉంది. తన కుమారుడిని పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వామిగా చేస్తూ మిగతా నాయకులను పట్టించుకోవడం లేదన్న భావన ఉంది. తిరిగి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయనకు స్పష్టమైన అవకాశం ఉంది. ఎంఎన్ శ్రీనివాస్ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ముఠా గోపాల్ను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ ప్రభావం అంతంత మాత్రమే. మాజీ కార్పొరేటర్ విప్పా శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, అడిక్మేట్ నాయకులు మనోహర్ సింగ్, న్యాయవాది రూపేందర్, సీనియర్ నాయకులు వివేక్, సోమసుందర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఏకతాటిపైకి వస్తే నియోజకవర్గంలో గెలుపు తేలిక. ఇక్కడి నుంచి బీజేపీ కీలక నేత ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ బరిలో దిగుతారని అందరూ భావించిన ఆయన పోటీకి విముఖత చూపడంతో పూసరాజుకు పార్టీ అవకాశం ఇచ్చింది. నియోజకవర్గంలో నవీన్ గౌడ్ కీలకంగా ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రమేష్ రామ్, భోలక్పూర్ డివిజన్ సీనియర్ నాయకులు ప్రఫుల్ రామిరెడ్డి, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, మరో బీజేవైఎం అధ్యక్షుడు వినయ్ కుమార్, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మద్దూరి శివాజీ ఇక్కడ ముఖ్యమైన బీజేపీ నాయకులు. గతంలో ఇక్కడ నుంచి లక్ష్మణ్ అసెంబ్లీకి 2 సార్లు ఎంపిక కావడంతో నియోజకవర్గం అంతటా బీజేపీ పట్ల ఆకర్షణ ఉంది. వాస్తవానికి ముషీరాబాద్ నుంచి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ్య విజయలక్ష్మికి టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగినట్టుగా ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అయితే పార్టీ చివరి నిమిషంలో పూసరాజుకు టికెట్ కేటాయించడంతో ఆయనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ట్విట్టర్లో కేవలం 2 ఫాలోవర్లు ఉన్న నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని నియోజకవర్గంలో బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ బరిలో దిగడంతో సీన్ మారిపోయింది. సికింద్రాబాద్ మాజీ ఎంపీగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ ఈసారి చావో రేవో తేల్చుకునేలా ముషీరాబాద్ లో తలపడుతున్నారు. సహజంగా బీజేపీకి అనుకూలంగా ఉండే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఉండటంతో సీన్ మారుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగి ఓడిపోయారు. నియోజకవర్గంలో కొంతకాలంగా పనిచేయడం ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపే ఉంది. అంజన్ కుమార్ యాదవ్ గెలుపుపై ధీమా ప్రదర్శిస్తున్నారు. మాజీ కార్పొరేటర్లు వాజిద్ హుస్సేన్, కల్పనా యాదవ్, ముషీరాబాద్ బ్లాక్ ప్రెసిడెంట్ జీడి కృష్ణ, మాజీ సీఎం టి అంజయ్య మనవడు అభిషేక్ రెడ్డి, సీనియర్ లాయర్ అనిల్ యాదవ్ నియోజకవర్గంలో కీలక నాయకులుగా ఉన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఏంటి, ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముషీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం బూతులు 274 ఉండగా ఓటర్ల సంఖ్య 294,147. ముస్లిం ఓటర్లు 13% వరకు ఉండగా 300 కాపులు 9% వరకు ఉన్నారు. బ్రాహ్మణులు 8% పైగా ఉండగా మాలలు 8% చేరువుగా ఉన్నారు. గౌడ్స్ 7%, క్రైస్తవులు 7%, యాదవులు 6.5% ఓటర్లు ఉన్నారు. గంగపుత్రులు ఇక్కడ 6% వరకు ఉన్నారు. పద్మశాలీలు సైతం 5.5% ఉండగా ముదిరాజులు 5% వరకు ఉన్నారు. ఇక ఇతరులు 25% వరకు ఉన్నారు. ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో జెండా పాతాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఎంత మేరకు ఉంటుందో చూడాలి.